మిమ్మల్ని మమ్మల్ని ఎప్పుడు ఇలానే గుర్తించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీఓలు ఏదైతే స్ట్రైక్ చేస్తున్నారో దానికి భారతీయ జనతా పార్టీగా అది కూడా హుస్నాబాద్ నియోజకవర్గ పక్షాన మద్దతు తెలపడానికి ఇక్కడికి రావడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇది వేరే ముఖ్యమంత్రి ఉండుంటే వేరు, ఒకప్పుడు సెంట్రల్ మినిస్టర్గా అది కూడా లేబర్ మినిస్టర్గా ఉన్న మనిషి, మినిమం వేతనాల విలువ తెలిసిన మనిషి, అట్లాంటిది 3900 రూపాయలు అనేది పల్లెలు మీరు ఏమనుకోవద్దు. నేను ఏదైనా మాట్లాడితే కొంచెం గట్టిగా మాట్లాడేస్తాను. ఈ రోజుల్లో వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు కావచ్చు, కొంతమంది డిగ్రీ చదివినారు, సోదరుడేమో పీజీ చదివినారు అంటున్నారు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉన్నారు. 3900 రూపాయలు అన్నది అంటే దాన్ని గౌరవేతరం అని కూడా చెప్పలేము. ఎందుకంటే ఈ రోజులలో 130 రూపాయలు ఒక రోజు అంటే ఏమి చదువుకోకుండా కూలికి పోయిన వాళ్ళకు కూడా ఇంతకన్నా ఎక్కువ 600 రూపాయలు 500 రూపాయలు వస్తున్నాయి. ఈ రోజులలో 3900 రూపాయలతో మరి పిల్లల్ని ఎట్లా చదివించుకుంటారు, కుటుంబం ఎట్లా గడుస్తుందన్న మినిమం ఆలోచన లేని ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి అలా ఉండడం అన్నది చాలా బాధాకరమైన విషయం. అంటే వారికి విషయాలు పోతున్నాయా లేదా అంటే వారే ప్రగతి భవన్ సాక్షిగా చెప్పినారు, వీళ్ళని సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పినారు, వీళ్ళకి మినిమం వేసి ఇస్తున్నారు. ఈ రోజులలో 25000 రూపాయలు ఉంటే కూడా కుటుంబం గడవాల్సింది కష్టం. మీరు అడుగుతున్నది వీళ్ళు ఎప్పుడైతే 3900 రూపాయలు తీసుకుంటారో వీళ్ళు మినిమం 39000 రూపాయల అరువులు. ఎందుకంటే ప్రతి పని మీ పరిస్థితి ఏమమ్మా అంటే చిన్న పరిస్థితి మీకు చెప్పాలంటే తాజ్ మహల్ ఎవరు కట్టిందంటే షాజాన్ కట్టించినారని చెప్తారు, కానీ చేసిన ఎవరైతే కష్ట శ్రమజీవులు ఉంటారో వాళ్ళని ఎవరు గుర్తించరు. మీ పరిస్థితి కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే గవర్నమెంట్ ఏ పథకం తీసుకున్నా మీరు మాత్రమే అస్త్రం. వాళ్ళు ప్రతిదానికి మీరు ఇల్లు కట్టినప్పుడు బేస్మెంట్ లాంటి వాళ్ళు, మీరు ఎక్కడ కనబడతలేదు కానీ బేస్మెంట్ లేని ఇల్లు ఉండదు. ఆ విషయాన్ని కనుక ఒకవేళ ప్రభుత్వం మర్చిపోతే అది వాళ్ళ విఘ్నతకు వదిలిపెట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇంతమంది తల్లులు సరే మగవాళ్ళు సాయంత్రం అయినాక కొంచెం మంచో చెడో కేసీఆర్ భాషలో చెప్పాలంటే ఖరాబ్ అవుతారేమో కానీ ఇంతమంది ఆడబిడ్డల ఉసురు పోసుకొని ఏ ప్రభుత్వం కూడా ముందుకు పోతుందని నేను అనుకోను. ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీలు కానీ ఆడబిడ్డల ఒకవేళ ఉసిరి తలిగితే పుట్టగతులు లేకుండా పోతాయి. తప్పకుండా అమ్మ నాకు మహేందర్ గారు చెప్పడం నిన్న వచ్చి చెప్పడం జరిగింది. మీ రిప్రజెంటేషన్ తీసుకొని రాష్ట్ర అధ్యక్షులు గౌరవ బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ ఎంపీ గారికి దాంతోపాటు గతం రాజేందర్ గారు రావడం జరిగింది, వారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. డెఫినెట్గా మీరు అడుగుతున్నది చాలా రీజనబుల్గా అడుగుతున్నారు, 26000 రూపాయలు ఈ రోజులలో 26000 రూపాయలతో ఏమి నడవదు పిల్లల్ని చదివించుకోవాలంటే. అట్లాంటిది వాళ్ళు ఇచ్చే 3900 రూపాయలతోని ముఖ్యమంత్రి గారు కానీ మరి కొడుకు కానివ్వండి అల్లుడు కానివ్వండి సంబంధిత అధికారులు ఒక్కసారి గుండె మీద చేసుకొని అడగాలి. బట్టలు పెట్టుకొని బట్టలు వేసుకొని రావడానికి కూడా సరిపోని పైసలు 3900. అట్లా వీళ్ళు ఇంకొక విషయం ఏంటంటే అధికారులు కూడా ఒక విషయం శ్రద్ధ పెట్టాల్సిన విషయం, ఎప్పుడైనా కూడా ఇవ్వాల్సినంత వేతనాలు ఇవ్వకపోతే వీళ్ళ కాన్సన్ట్రేషన్ కూడా తగ్గుతుంటుంది. నాకు ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎట్లా, ఎందుకంటే పుట్ట గడవాలి, దానికోసం ఇంకో దిక్కు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆలోచించినప్పుడు కూడా బదనామయ్యేది ప్రభుత్వమే బదనామైపోతుంది. వీళ్ళకి ఖచ్చితంగా 26000 చాలా రీజనబుల్గా డిమాండ్ చేస్తున్నారు. నన్ను అడిగితే మాత్రం వాళ్ళు 39000 ఇచ్చినా కూడా తక్కువనే వాళ్ళకు, వాళ్ళు చేస్తున్న శ్రమ. కానీ వాళ్ళు అడుగుతున్న 26000 చేయకుంటే మాత్రం రానున్న రోజులలో దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందరికీ తప్పకుండా భారతీయ జనతా పార్టీలో మద్దతు తెలుపుతుంది. ఈ విషయం కూడా నేను ఈటల రాజేందర్ గారి దృష్టికి మళ్ళీ తీసుకెళ్ళి, బండి సంజయ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మీకు కూడా ఒక కాపీ ఫోటో చూపిస్తాను.